డాక్టర్, ఇంతకు ముందు చూస్తే ఒకప్పుడు ఒక 45-50+ లో బట్టతల చూసేవాళ్ళం. అసలు ఈ డేస్ ఈ మధ్య కాలంలో చూస్తే కొంతమందిలో 25-30+ లో కూడా చూస్తున్నాం. అసలు ఎందుకంటారు, కారణం ఏంటనుకోవచ్చు? ఎస్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది నేను గట్టిగా చెప్తా ఉంటానండి. ఎందుకంటే చేంజ్ ఉన్న లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవటం వల్ల చాలామందికి మెయిన్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఉంది. దీనివల్ల అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, మనకి డిటిహెచ్ అనే హార్మోన్ అనేది ఉంటుందండి బాడీలో. ఎప్పుడైతే మన స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో ఆ హార్మోన్ ఉత్పత్తి అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదేం చేస్తుంది ఆ డిటిహెచ్ అనే హార్మోను, మన యొక్క హెయిర్ ఫాలికల్స్, ఏదైతే రక్త ప్రసరణ ఉంటుందో ప్రతి ఒక్క వెంట్రుకకి రక్త ప్రసరణ ఉంటుంది. ఈ డిటిహెచ్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఆ యొక్క రక్త ప్రసరణని అరెస్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం జుట్టు ఫాలికల్ చనిపోవటానికి కారణమవుతుందండి. సో ఎవరైతే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారో, లేదంటే ఈ యొక్క డిటిహెచ్ హార్మోన్ ఉత్పత్తి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో హెయిర్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడంతో పాటు జుట్టు రాలిపోవటం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ టీనేజర్స్ నుంచే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఈ హెయిర్ పలచబడిపోవటం, అట్ ద సేమ్ టైం రాలిపోవటం, అట్ ద సేమ్ టైం బాల్డ్నెస్ అనేది కూడా ఈ యంగ్ ఏజ్లోనే ఎక్కువ చూస్తూ ఉన్నాం. నేను ఇందా చెప్పినట్టుగా 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో 60% హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ క్లయింటల్స్ నేను చేస్తూ ఉన్నానండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బాల్డ్నెస్ అనేది చూస్తూ ఉంటాం, వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే దానికి వెళ్తూ ఉంటారు. నో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్ట్రెస్ లెవెల్స్ అండ్ మన హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ జుట్టు రాలిపోవటం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఎర్లీ ఏజ్లోనే ఆ కరెక్షన్ చేసుకోవటం వల్ల ఏమైందంటే, వచ్చిన బాల్డ్నెస్ని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవడంతో పాటు మన బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల రిలీజ్ అవుతున్న హార్మోనల్ని కానీ కూడా మనం కంట్రోల్ చేయటం వల్ల ఫ్యూచర్లో హెయిర్ లాస్ కానీ బాల్డ్నెస్ కానీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేస్తాం.